Hi friends, welcome to my channel. Neenu Channi. Good morning friends. Very good morning. Ee roju video chesi nenu mittu clay tho vinayakudu bomma chesadu anamata. So adi chinnaga shoot chesanu, chaala chinnadi. Dan tarvata lunch routine kochedamu. Ee roju lunch vachesi chaama dumpalu pulusu and potato fry anamata. Intlo chaama dumpalu potatoes e unnai, inka vegetables aithe peddaga em levu. Ninna vachesi fruits e maatrame techukunnam ga అంటే వెజిటబుల్స్ మార్కెట్ అయినప్పుడు తెచ్చుకుందామని తెచ్చుకోలేదు కదా. సో ఈరోజు అయితే చామదుంపల పులుసు అండ్ ఆల్సో పొటాటో ఫ్రై. చామదుంపలు ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టేం చేశాను, అవి పక్కన చల్లారుతున్నాయి. ఆ తర్వాత ఈ తాలింపు పెట్టేసుకుని అవి వేసుకుని ఉప్పు కారము చింతపండు పులుసు చిన్న బెల్లం ముక్క వేసేస్తే పులుసు అయిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చామదుంపలది. నేను చాలాసార్లు షూట్ చేసి చూపించాను మీకు. సో ఈరోజు అయితే ఇంకా అప్డేట్స్ నార్మల్ డైలీ డే ఇన్ మై లైఫ్ రొటీనే షేర్ చేస్తున్నాను. ఈరోజు కూడా నేను కొలాబరేషన్స్ ఏం యాడ్ చేయట్లేదు, పెద్దగా తగ్గించానని చెప్పాను కదా. మోస్ట్లీ తగ్గించాను. నాకు మంచి బ్రాండ్ అనిపిస్తేనే తప్ప నేను ఒప్పుకోవట్లేదు అనమాట. చాలామంది కొంచెం కొలాబరేషన్స్ ఎక్కువైతున్నాయి అంటున్నారు కదా. సో ఇట్లా కొంచెం డే ఇన్ మై లైఫ్ రొటీన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తే కొంచెం సబ్స్క్రైబర్స్ కోసం అండ్ ఆల్సో వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా అని నేను ఇట్లా ట్రై చేస్తున్నా. ఫ్రాంక్లీ స్పీకింగ్ అట్లా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ వంట అది అయిపోతే లాస్ట్లో ఇంకా రైస్ పెట్టేసి ఇంకా నేను కిచెన్లోని బయటకు వెళ్ళిపోతా. అండ్ ఈరోజు నైట్ కంప్లీట్ అయ్యేసరికి మిట్టు ఎంత మెస్ చేస్తాడు తెలుసా వంటకది మొత్తం. ఎందుకో మిట్టు ఈ మధ్య చాలా మెస్ చేస్తున్నాడు. ఎక్కడ చూసినా సరే హాల్లో పౌడర్ రుంపేస్తున్నాడు, మళ్ళీ వాష్రూమ్లో సబ్బు మళ్ళీ బాడీ వాష్లు ఇవన్నీ ఖరాబ్ చేసేస్తున్నాడు, మళ్ళీ కిచెన్లో ఇలా చేస్తున్నాడు, పూజ గదిలో బొట్టు కుంకుమ పసుపు అవన్నీ జల్లుతున్నాడు. ఎందుకో ఈ మధ్య చాలా మెస్ చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాడిని ఏం చెప్తాం, వాడు తిట్టినా సరే చెప్తున్నా సరే వాడు మళ్ళీ అదే చేస్తున్నాడు అనమాట, రిపీట్ చేస్తున్నాడు. నేనేం చేస్తున్నానో బట్టలు మొత్తం తీసి మొత్తం చల్లేస్తున్నాడు అనమాట. బట్టలు వయసుకు వస్తే వాడినే పెట్టుకో నేను పెట్టను అని చెప్పి చెప్తున్నాను. సో వాడు పెట్టుకుంటున్నాడు కానీ పిల్లలు ఎంతవరకు చేస్తారు, మనలాగా వాళ్ళు చేయలేరు కదా. సో అట్లా నడుస్తుంది మిట్టుగాడితో నాకు 2-3 రోజుల నుంచి అదే అలా మైండ్లో అట్లా అదే ఉంటుంది. వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఇంత చెత్తగా ఎందుకు చేస్తున్నాడు ఇల్లు అంతా అని చెప్పి. సో అది అండ్ ఎప్పుడు చూసినా ఇడ్లు సర్దుకునేసరికే సరిపోతుంది. నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఇంట్లో సామాన్ ఎక్కువైపోయింది, డీక్లటర్ చేయాలి అని చెప్పి. సో అదంతా చేయాలి, తర్వాత చూసుకొని ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాలన్నమాట. బర్త్డే షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాలి. సో అదొక వర్క్ ఉంది ఈ మంత్. అయితే చెప్పాను కదా బర్త్డే వస్తుంది ఈ మంత్ నాది, షాపింగ్ అది వెళ్ళాలి అని చెప్పి. సో దానికి వెళ్ళాలి. అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. 1 గ్రామ్ జ్యువెలరీ ఇంకా ప్రతిసారి 1 గ్రామ్ జ్యువెలరీ కదా మేము యూజ్ చేసేది. గోల్డ్ తీసుకోవడానికి కూడా ఈసారి అంత బడ్జెట్ హెవీ బడ్జెట్ అయితే లేదు నాకు. అండ్ ప్రవీణ్ కూడా చెప్పేశాను, నువ్వు బర్త్డే గిఫ్ట్స్ అవి అంత ఎక్స్పెన్సివ్వి అవి పెట్టుకోవద్దు, బడ్జెట్ అది లేదు కదా. కార్ తీసుకున్నాం కదా మెయిన్, కార్ తీసుకున్న తర్వాత కొంచెం టైట్ అవుతాం కదా, ఆ ఈఎంఐ కూడా నడుస్తుంది కాబట్టి నేను మరీ చెప్తున్నాను అనమాట. నేను ఫీల్ అవుతానని నేను గిఫ్ట్లు అయి కొంటాలు ఇవి ఏం చెయ్యొద్దు, నాకు గోల్డ్ కానీ బట్టలు కానీ ఏమొద్దు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అది ఓకేలే నేను తీసుకోనులే అది ఇది అని చెప్పి చెప్తున్నారు. సో బర్త్డే విశేషాలు అయితే అవి. అండ్ ఇంకేం బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటనేది మొన్న అడిగితే చాలామంది కామెంట్ సెక్షన్లో షేర్ చేశారు. ప్రతిసారి నేను అడుగుతానా భలే పెడతారు తెలుసా, ఒక్కొక్కరు చాలా బాగా పెడతారు. నాకు దానివల్ల ఇంకొక థాట్ వస్తుంది మీ కామెంట్స్ వల్ల బాగా అనిపిస్తుంది. అందుకే నేను ఏదైనా సరే మిమ్మల్ని అడుగుతాను వీడియోస్లో ఇలా వాయిస్ ఓవర్లోని. నాకు ఏమైనా అర్థం కాకపోతే కన్ఫ్యూజ్డ్గా ఉంటే దీని గురించి మీరు చెప్పండి అని అడుగుతాను కదా, చాలామంది మంచిగా రెస్పాండ్ అవుతారు. సో అది. అండ్ వీకెండ్ కదా, వీకెండ్ ప్లాన్స్ ఏంటి మీవి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మాకైతే చెప్పాయి కదా బర్త్డే షాపింగ్కి వెళ్ళాలి అండ్ అంతే, పెద్దగా వర్క్స్ ఏం లేవు. అండ్ ఈవినింగ్ యాజ్ యూజువల్గా డ్రైవింగ్ క్లాస్కి వచ్చేసాను నేను.
డ్రైవింగ్ నేను చెప్పాను కదా ఫుల్ డీటెయిల్స్ మీకు. తిరుమల డ్రైవింగ్ స్కూల్, వీళ్ళకి బీరంగూడలో బ్రాంచ్ ఉంది అండ్ ఆల్సో అశోక్ నగర్లో కూడా బ్రాంచ్ ఉంది. ఇంకో వేరే దగ్గర ఇక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగా నేర్పిస్తున్నారు వీళ్ళు. వీళ్ళ కోర్సెస్ అవన్నీ కూడా నేను నిన్న అప్డేట్ చేశాను కార్ డ్రైవింగ్, నిన్న మొన్న అప్డేట్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. నేను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే నేర్చుకోవచ్చు. చాలా మంచి డీల్ అన్నమాట వీళ్ళ దగ్గర. మొత్తం లైసెన్స్ కానీ లేకపోతే మళ్ళీను రెన్యువల్స్ కానీ డ్రైవింగ్ కానీ చాలా బాగా నేర్పిస్తారు. మనకు కంఫర్టబుల్ అయ్యే విధంలో నేర్పిస్తారనమాట. సో హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక నేర్చుకోవాలనే ప్లాన్ ఉంటే డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ విషయంలోని తిరుమల డ్రైవింగ్ స్కూల్ అన్నమాట. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. అండ్ ఈరోజైతే నేను కొంచెం కాన్ఫిడెన్స్గానే డ్రైవ్ చేశాను మ్యాక్సిమమ్. మొన్న కొంచెం జనాల్లోకి వెళ్ళడానికి కొంచెం హెసిటేట్ అయ్యాను కదా, ఈరోజు ఇంకా పోను కొంచెం అలవాటు అవుతుంది. మెయిన్ మనం నార్మల్గా నేర్చుకునేదానికంటే రోడ్డు మీద ఇలా జనం ఉన్నప్పుడు నేర్చుకునేదే చాలా ఇదవుతుంది. ఎందుకంటే మనం ఫైనల్లీ మనం తొక్కేది జనాల మధ్యలోనే కాబట్టి అదే కొంచెం మనకి ప్రాక్టీస్ అవ్వాలి ఎక్కువ రోజులు. సో అదే నడుస్తుంది అక్కడ డ్రైవింగ్ స్కూల్లో. ఇంకా నాకు తెలిసి ఇంకొక నాకు 4-5 క్లాసెస్ ఉన్నాయి. 4-5 క్లాసెస్ ఉంటే నేను ఎల్ఆర్ఎద్ది కూడా అప్లై చేయాలి, లర్నింగ్ లైసెన్స్ అప్లై చేయాలి, ఆ తర్వాత మళ్ళీ లైసెన్స్ కూడా అప్లై చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉండింది. నేను అప్డేట్ చేస్తాను మీకు రెగ్యులర్గా, అంటే నేను ఎట్లా ప్రాసెస్ చేస్తున్నాను, ఎంత అవుతుంది ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ నేను అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం వీడియో కదా నేను అప్డేట్ చేస్తున్నది. నేను చేయటం కూడా ఇంక వంట అది అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసేసి ఆ తర్వాత డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళా. ఈవినింగ్ నేను పూజ చేసుకుంటా కదా, అండ్ నేను శుక్రవారాలప్పుడు రెగ్యులర్గా పూజ చేసేదాన్ని ఈ మధ్య ఆపేశాను, గ్యాప్ వచ్చిందని. ఎప్పుడు నేను పండగకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచో ఏంటో ఆపాను అన్నమాట శుక్రవారం పూజ. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాను ప్రతి శుక్రవారం. ఎందుకో నాకు సెంటిమెంటల్గా శుక్రవారం పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అని అనిపిస్తుంది. ఈ మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ చెత్తగా నా మైండ్ ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉండటము, మళ్ళీను ఏమో నాకు అలా అనిపిస్తుంది. ఏముంది ఇప్పుడు పూజ చేసుకోవడంలో పెద్ద ఇది లేదు కదా. సో అది ఇప్పుడు అదే సెంటిమెంట్ నేను ఫాలో అవుతున్నాను అని ఏం కాదు, కానీ ఇప్పుడు పూజ చేసుకుంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగితే కొంతమంది రిలాక్స్ ఫీల్ అవుతారు. ఆ టీ వల్ల ఏముండదు, టీలో కూడా ఏముండదు తాగడంలో, బట్ ఆ టీ తాగితేనే వాళ్ళకి ఈవినింగ్ గడుస్తున్నట్టు ఉంటుంది, మార్నింగ్ గడుస్తున్నట్టు ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో వై నాట్ పూజ చేసుకుందాం, ఏముంది ఇప్పుడు పెద్ద డీల్. ప్రతి శుక్రవారము నాన్ వెజ్ అది ముట్టుకోకుండా చక్కగా లలిత శాస్త్రం శాస్త్రం అది చదువుకుందాం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో కొంచెం ప్రశాంతంగా ఉండటానికి మైండ్, నాకు నేను ప్రశాంతంగా ఉండటానికి అది చాలా ఇంపార్టెంట్ మనకి ఇంట్లో. మన లేడీస్ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం డిస్టర్బ్డ్గా ఉంటే ఇల్లంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అన్నమాట. అది ఒక్కరోజైనా, 2 రోజులైనా, 4 రోజులైనా సరే అంతే కదా. మనకు మనం మైండ్ సెట్ ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది ఇంటి వాతావరణాన్ని కోసము. సో అందువల్ల మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలా క్లీన్ చేసేసుకొని పీతాంబరి పౌడర్తోని, మీరు ఎప్పుడైనా ఇలా మీరు క్లీన్ చేసుకునేటప్పుడు సపరేట్ స్క్రబ్ పెట్టేసుకోండి. అలా పెట్టేసుకున్నారంటే ఇంకా మీరు ఇన్ కేస్ లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ స్క్రబ్తో మిగతా సామాన్లు తోమటం ఇలాంటివి ఏమి ఉండవు. నేను ఆ వైట్ కలర్ డబ్బా ఉంది చూసారా స్వీట్ బాక్స్, అందులో పెట్టేస్తాను అనమాట. రెడ్ పితాంబరి పౌడర్ అని ఏదైనా చింతపండు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా పూజ సామాన్లవి అన్నీ స్క్రబ్ అవన్నీ అందులో పెడతాను. సో దట్ అది ఎవరు టచ్ చేయరు, అండ్ అట్ సైడ్ నాన్ వెజ్ కూడా ఏం తీసుకురారు. అందువల్ల సపరేట్గా పెట్టేస్తాను. అండ్ ఇక మిగతా సామాన్లు అన్నీ కూడా తోమేసుకొని చక్కగా ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామని. ఎలాగో స్నానం చేసి స్టార్ట్ చేశాను, క్లీన్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంక పువ్వులు అవన్నీ పేర్చేసుకొని ఆ తర్వాత దీపమది వెలిగించుకొని ఆ తర్వాత లలిత సహస్రనామం నాకు ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పడుతుంది అన్నమాట. ఈ 40 మినిట్స్లో ఇంట్లో ఇంటికి ఎవరు వచ్చారో తెలియదు, మళ్ళీ ఎవరైనా డోర్ కొడుతున్నారో అర్థం కాదు, ఇలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. మిట్టు ఇప్పుడే ట్యూషన్ నుంచి కూడా వచ్చాడు, వాడికి ట్యూషన్ వచ్చేసి కమ్యూనిటీలోని ఇంగ్లీష్ ట్యూషన్ అని చెప్పి చెప్పాను కదా ఇంగ్లీష్ క్లాసెస్, సో అక్కడికే వెళ్తూ ఉంటాడు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు ట్యూషన్ అప్పటి నుంచి. సో
మాకైతే బాగా అనిపిస్తుంది. వాడు స్కూల్ కాకుండా వేరే ట్యూషన్ పెట్టించడం మాకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మెయిన్ టేబుల్స్ అవి నేర్పిస్తారు, ఇంగ్లీష్ అనే కాదు ఏదైనా, అంటే టేబుల్స్ కానీ లేకపోతే మనం ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం కానీ ఇవన్నీ చేపిస్తారు. మన మాట ఎక్కడ వింటున్నారు, మన మాట వినరు కదా మనం ప్రిపేర్ చేయడానికి. సో అక్కడే ప్రిపేర్ చేస్తున్నారనమాట, ఇన్ కేస్ ఎగ్జామ్స్ వీటి స్కూల్లో ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా సరే. అండ్ స్కూల్కి అప్పుడప్పుడు వెళ్తున్నాడు, అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాడు అనమాట. అది రెగ్యులర్గా పంపించాలి, మేము కూడా రెగ్యులర్గా పంపించడం అవ్వట్లేదు మాకు. సో అది ప్రాబ్లం అవుతుంది, అప్పుడప్పుడు వెళ్తున్నాడు, అప్పుడప్పుడు ఆన్లైన్ కంపల్సరీ అయితే తీసుకుంటున్నాడు క్లాసులు, బట్ స్కూల్కా ఆన్లైన్ క్లాస్లో అనేది మెయిన్ అట్లా అటు ఇటు అవుతుందంట ఆల్టర్నేటివ్గా. సో ఇక్కడ మొత్తం సింక్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి పూజ స్టార్ట్ చేసేస్తాం. మిట్టు గడు కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు పూజ చేయడంలోనే, కొంచెం పువ్వులు అవి అందించడం, వాటర్ అవి అందించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. సో ఈరోజు అయితే ఇంకా నేను నైవేద్యం చేద్దాం అనుకున్నాను, కానీ ఇంక ఫ్రూట్స్ అవి ఉన్నాయి, ఫ్రూట్స్ పెట్టేద్దామని నైవేద్యం చేయలేదు. ఆ తర్వాత ఈ శనక్కాయలు సాల్ట్ అది వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నా. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ శనక్కాయలు అనమాట. స్నాకింగ్ నేను ఈ మధ్య జంక్ ఏం చేయట్లేదు ఇంట్లో, బయట నుంచి కూడా పెద్దగా తెప్పించుకోవట్లేదు, చెప్పాయి కదా కొంచెం ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను అని చెప్పి. అందువల్ల మిట్టు ఇంక రాగానే ఇంక వాడికి కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తింటాడు వాడు. సో ఇంక జామకాయలు అవి పెద్దగా తిండు, మెయిన్ జామకాయ అలవాటు చేసుకోవడం చాలా మంచిదని. ఇంక జామకాయ కావాలనే ఇది తింటేనే నువ్వు బయటకు వెళ్తావు, ఇది తింటేనే నువ్వు ఆడుకోవడానికి వెళ్ళాలి అని గట్టిగా చెప్పి అప్పుడు నేను వాడికి అది ఇచ్చేసి ప్లేట్తోని ఇచ్చాడు వచ్చేసాం. మళ్ళా దేవుడివి మొత్తము ఇవి దాన్ని ఏమంటారు పువ్వులు మొత్తం సర్దేసుకుంటున్నా, పువ్వులన్నీ సర్దేసుకున్నాక ఇంకా నేను చీర కట్టుకొని వచ్చి అలా దీపం వెలిగించేలాగా చేసుకుందామని. నార్మల్గా అయితే ప్రతిసారి స్నానం చేసి సారీ అది కట్టుకొని అప్పటికి అప్పుడు పూజ దగ్గరికి వస్తాను, లేదు ఇప్పుడు ఆల్రెడీ స్నానం చేస్తాను కదా ఇప్పుడు చేసి పెట్టేసుకొని అప్పుడు వెళ్దాంలే చీర కట్టుకోవడానికి అని చెప్పి పువ్వులు మొత్తం కొంచెం మంచిగా పెట్టేసుకొని అప్పుడు సారీ కట్టుకొని వద్దాం అనమాట. సో అది. అండ్ మా పక్కింట్లో కూడా వేరే టెనెంట్స్ వస్తున్నారనమాట. సో రెండు మూడు రోజుల నుంచి వాళ్ళ హడావిడి ఉండింది, అంటే వాళ్ళతో పరిచయం చేసుకోవడము, మళ్ళీ వాళ్ళు ఏమైనా కావాలంటే వాళ్ళకి ఇవ్వటము, ఇవి రిపేర్స్ అవి క్లీనింగ్ అది చేస్తున్నారనమాట. సో అలా అటు ఇటు నడుస్తుంది. వాళ్ళు వచ్చేసి తమిలియన్స్ అనమాట. తమిలియన్స్ అనేసరికి కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే కొంచెం తమిళ్ నేర్చుకునే ఛాన్స్ వస్తుంది కదా. మీకు చాలాసార్లు చెప్పాను గుర్తుందా, నాకు తమిళ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగా నచ్చుతుంది నాకు ఆ లాంగ్వేజ్, నాకు చెన్నై వెళ్ళడం అంటే విపరీతమైన ఇష్టము అని చెప్పి. సో తమిలియన్స్ వచ్చారు, కొంచెం మంచిగా అనిపించింది. ఓకే అట్లీస్ట్ నేర్చుకోవచ్చు, నేర్చుకునే అవకాశం ఉంటుంది మనం ఇన్ కేస్ మర్చిపోయినా అని చెప్పి కొన్ని కొన్ని వర్డ్స్. నాకు హిందీ కూడా, నేను ప్రాపర్ క్లాసెస్ ఏమి అటెండ్ అవ్వలేదు, నాకు హిందీ చాలా బాగొచ్చు, బట్ హిందీ కూడా నేను ఎట్లా నేర్చుకున్నానంటే సీరియల్స్ చూసేదాన్ని, 4-5 సీరియల్స్. ఆ సీరియల్స్తోని హిందీ మూవీస్తోని హిందీ సాంగ్స్తోని నేను నేర్చుకున్నాను. నేర్చుకుని మనలో మనం అలా మాట్లాడుకుంటూ ఉండాలి, అక్కడ అనకాపల్లి ఎవరు ఉండేవారు కాదు కదా హిందీలో మాట్లాడటానికి, నాలో నేనే మాట్లాడుకునేదాన్ని అనమాట హిందీ. సో బాలిక వధు కానీ లేకపోతే చోటీ బహు, ఏ హే మొహబ్బత్, ఏ రిష్టా క్యా కెలాతాయ్, ఈ సీరియల్స్ ఎక్కువ చూసేదాన్ని అనమాట హిందీ నేర్చుకోవడం గురించి. సో అది నా సీరియల్స్ గొడవ. ఇప్పుడైతే సీరియల్స్ ఏం చూడట్లేదు అసలు, చిన్నప్పుడు అది ఎప్పుడో చూసేదాన్ని. సో ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసుకున్నా, మొత్తం కూడా మంచిగా కొంచెం నాకు తోచినంతలో కొంచెం మంచిగా పువ్వులు అవి పెట్టుకొని ఫస్ట్ దీపం అది వెలిగించి ఈ ధూపం అది ఇచ్చేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను కూర్చుంటున్నాను శాస్త్రనామం చదువుకోవడానికి. లలిత శాస్త్రనామం నేను ఎలా చదువుకుంటాను అంటే ఫోన్లో పెట్టుకుంటాను, ఫోన్లో పెట్టుకొని ఆ ఫోన్లో దాని ప్రకారం నేను ఫాలో అవుతూ చదువుకుంటాను అనమాట. ఎందుకంటే నాతో ఇంకొకరు ఎవరు లేరు కదా, నేను ఒక్కరిదాన్నే కదా ఉన్నాను, ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉండేదానికి ఆన్లైన్ అదే యూట్యూబ్లో పెట్టుకొని తను ఆ స్తోత్రం చెప్తుంది కదా
తనతో పాటు నేను కూడా బుక్లో చూసుకొని చదువుకుంటాను అనమాట. సో అట్లా చేస్తాను నేనైతే. ఆ తర్వాత మిట్టూని కూడా దీపం, మిట్టూని ఒక దీపం వెలిగించమన్నా. మేము జనరల్గా 3 దీపాలన్నీ పెట్టుకుంటాము, నాకొకటి, ప్రవీణ్కి ఒకటి, మిట్టు ఒకటి వెలిగించేదానికి. సో వాడు వెలిగించేసినాక వాడు హారతి ఇస్తానంటేను, ధూపం అగరబత్తి ఇస్తానంటేను, ఇలా వాడి నుంచి వాడికి నేర్పు చెప్తున్నాను. వాడు ఏదో తిప్పినట్టు తిప్పుతున్నాడు అనమాట. అలా చేయకూడదు డాడీ, ఇలా చేయి కింద చేయి పెట్టాలి, చేయి పెట్టేటప్పుడు తిప్పాలి అని చెప్పి చెప్తున్నాను. నాకు పూజలు పునస్కారాల గురించి మరీ అంత నాలెడ్జ్ ఉండదు, బట్ మనకు తెలిసింది మనం పిల్లలకు చెప్పుకుంటాం కదా, అందులో పెద్ద మిస్టేక్ ఏం లేదు కదా. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ సారీ గుర్తుందా, లాస్ట్ టైం నేను అనకాపల్లిలో తీసుకున్నా, జస్ట్ లోకల్ స్టోర్లో తీసుకున్నాను సారీ. బ్లౌజ్ ఏం కుట్టించలేదు, వేరే దాని మీద బ్లౌజ్ తీసుకుంటు ఇలా వేసి మ్యాచ్ చేసేసుకొని వేసేసుకున్నాను. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది చీర. కొంచెం చిన్నది అనిపించింది కానీ బాగానే ఉంది, కొంచెం ఒంటికి అంటుకునే టైప్ చీర అనమాట. డీటెయిల్స్ ఇవ్వలేను, నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను కాబట్టి డీటెయిల్స్ ఇవ్వలేను. అండ్ ఇయర్ రింగ్స్ నేను నిన్న ఫారం మాల్లో తీసుకున్నానని చెప్పాను కదా, సో ఆ ఇయర్ రింగ్సే పెట్టేసుకున్నా. అండ్ ఇంక మిట్టు అయిపోయిందా, హార్త్ దండం పెట్టుకున్నావా, అది దాన్ని అయిన తర్వాత అప్పుడు కూర్చుందామని. అండ్ నేను మొత్తం అంతా చదువుకునేసరికి ప్రవీణ్ మిట్టు వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళి వచ్చేసాడు. ప్రవీణ్ వచ్చేసి బయట పని మీద వెళ్ళి వచ్చేసారు. కొబ్బరికాయ ఇస్తే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి చేయడమే, అంతే నా పూజ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు నైట్ డిన్నర్ కూడా నేను పెద్దగా ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఈ శనక్కాయలు చేశాను కదా, శనక్కాయలు తిన్నారు. మళ్ళీ వాటర్ మిలన్ ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాం కదా నిన్న, సో ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంకేం వద్దులే డిన్నర్ అని దాని మీద. ఈ మధ్య చాలా అవాయిడ్ చేస్తున్నాను నేను ఫుడ్, మీరు అబ్జర్వ్ చేస్తే నేను అంత వెరైటీగా ఫుడ్ కూడా కుక్ చేయట్లేదు ఇంట్లో. పరోటాలు ఇలాంటివన్నీ ట్రై చేయాలనిపించినా సరే అసలు ఈ మధ్య ఏం చేయట్లేదు. అది మిట్టు కూడా ఇక్కడ కాంపిటీషన్ పెట్టాడు తెలుసా, అదేంటంటే శనక్కాయలు అంట, ఎవరి దాంట్లో ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్ట అంట. అంటే వీడి ఓపెన్ చేసిన దాంట్లో 4 వచ్చాయి కదా, నాకు 3 వస్తే వాళ్ళు గెలిచినట్టంట. అట్లా పెట్టాడు కాంపిటీషన్. ఏదో ఒక ఆట పిల్లలకి ఎలా తోస్తే అర్థం కాదు కానీ, ఇప్పుడు చూసిన ఏదో ఒక పెద్ద దాంట్లోని గేమ్స్ కనబడుతూ ఉంటాయి వాళ్ళకి. సో అది ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ లక్త కలుస్తా. అండ్ బర్త్డే షాపింగ్ది నేను షూట్ చేద్దామా వద్దా అని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే నాకు చెప్పండి, బర్త్డే షాపింగ్ నేను ఏం చేశాను అనేది, ఏం చేద్దాం అనుకుంటున్నది అనేది ప్రతిదీ అప్డేట్ చేస్తాను మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే. సో అది డ్రైవింగ్ స్కూల్ది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఎంజాయ్ ద వీకెండ్. రేపు సూపర్ లక్త కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మేము నేను మిట్టు వాటర్ మిలన్ ఎట్లా తింటాం అన్నమాట స్పూన్స్ పెట్టుకొని. సో అది ఓకేనా, బాయ్ అండ్ టేక్ కేర్.